లతగారు, 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 ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. దేనికండి భయపడతారు? మీ కళ్ళు చూపించండి. మీ పళ్ళు అమ్మయ్యా. అసలు ఏమైందండి? నేను శ్మశానంలో చూస్తుంటే దెయ్యాలు లేచి వచ్చాయి, వాటితో పాటు మీరు కూడా ఆడారు. సెల్లి, నేను అప్పుడే చెప్పే కదండి, అర్ధరాత్రి పూట ఆడపిల్ల ఒంటరిగా శ్మశానం మీదుగా వెళ్ళకూడదని. అయినా మీరు భయంతో అలా ఫీల్ అయి ఉంటారంతే. థాంక్ గాడ్. నేను వెళ్ళొస్తానండి. ఏంటండి? ఇఫ్ యూ డోంట్ మైండ్, నన్ను డ్రాప్ చేస్తారా? ప్లీజ్. అలాగే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బిర్యానీ బ్రహ్మాండంగా ఉందిరా, చికెన్ బిర్యానీ జామన్ ఉంది, ఆ రొట్టె అసలు పడాల్సి తిందిదంతా. ఒకనాడు ఈ రొట్టె ముక్కలేకి మా కుటుంబం అల్లాడిపోయిందిరా. ఈ రొట్టె ముక్క కోసం నేరస్తున్నాయి, నేను మా అమ్మకి చెల్లికి దూరం అయిపోయాను. మొన్నటిదాకా నేను నమ్మాను, కానీ నువ్వు ఆ మంజులత వెంట పట్టి మొదట్టాక నేను నమ్మటం కష్టం రా. సారీ. అదేమిట్రా? మళ్ళీ ఏంట్రా, పేదాల కోసం కన్నీళ్లు పెట్టే నువ్వు, అనాథల కోసం ఆరాటపడుతున్న నువ్వు, ఒక డబ్బు గల అమ్మాయి వెంట ఎందుకు పడ్డావు? నేను మంజులత వెంట వ్యామోహంతో పట్టడం లేదు, ఆమె డబ్బు చూసి ఆమెతో పరిచయం పెంచుకోవడం లేదు. నా ప్రయత్నం వెనుక ఒక పగ ఉంది. అవును, పగే. అమ్మ అనురాగానికి, చెల్లెల అభిమానానికి, తండ్రి వాత్సల్యానికి నన్ను దూరం చేసింది ఆ మంజులత తండ్రి కోదండరామయ్యా. సఫాష్ సఫాష్ రై చంద్రం, నీ భార్యకి పిల్లల మీద ఉన్న శ్రద్ధ, పిల్లలకి పాఠాల మీద ఉన్న శ్రద్ధ చూస్తుంటే ఈ వేళటగా పార్టీకి తీసుకెళ్ళకుండా వదిలేయడమే మంచిదనిపిస్తుంది. అదేమిటి కోదండం, నీ పుట్టినరోజు నాడు చంద్రశేఖరం లేకుండా పార్టీ జరిపిస్తావా? ఏమ్మా చెల్లమ్మా, నీకు ఇదేమో బాగుందో చెప్పు. ఏమిటన్నయ్య గారు? అదేనమ్మా, ఈ ప్రాణ స్నేహితులను విడతీయడం నీకేమైనా బాగుందా అని. అబ్బే, రోజు వెళ్తున్నారని అన్నానే గాని అన్నయ్య గారు పుట్టినరోజు అంటే వద్దంటానా? వెళ్ళండి. వస్తాం. రోజుకు అబద్ధం చెప్పిట తాగుడు పార్టీకి రావడానికి చాలా సిగ్గుగా ఉంది. నేను తాగకుండా ఉండలేను అనే మాట మీ ఆవిడతో చెప్పి చూడరా. చెప్పేస్తే చాలు, మరుక్షణం విడాకులు ఇచ్చి పంపిస్తుంది. బాగా చెప్పావయా. కొంప ముంచావు కదరా, వాళ్ళ ఆవిడ చూస్తే పెద్ద గొడవ వచ్చేస్తుంది. నేను మాత్రం కావాలని పోసింటయా. ఒరే చంద్రం, అటువంటి ప్రా వాసన పోయాడు బాగా కడిగి ఆవిడ తీసి కోడు తీసి తీరా. వాసన పోవాలి. అలాగే. ఈ పాటికి మీరు పారిపోయి ఉంటారనుకున్నా. పారిపోవడమా? దేనికి? పెదవాడ బ్యాంకు దగ్గర సెంట్రీని హత్య చేసి ఆ డబ్బు దొంగిలించిన వ్యక్తి మీరే కనుక. ఏమిట్రా పేపర్లు? పోలీసు వారు కూడా ఉన్నారంటే నిజమేనమాట. ఎస్ఐ గారు, ఈ నేరాన్ని చేయలేదంటానికి వీళ్ళిద్దరే సాక్ష్యం. సాక్ష్యం అండి, మీ దగ్గరకు వచ్చామండి. ఐరన్ సేఫ్ తెలుస్తుండగా ఆటోమేటిక్ కెమెరా తీసిన ఫోటోలో మీ ఒంటి మీద ఉన్న కోటు ఉంది, సెంట్రీ శవం పక్కన మీ లైటర్ దొరికింది. అంకుల్ బర్త్డే పార్టీకి వెళ్ళావు కదా? అవునచ్చే గారు,
నేను ఆంజనేయులు రాత్రి 2 గంటల దాకా కోదండరామయ్య బర్త్డే పార్టీలో ఉన్నా. నాకు బర్త్డే ఏమిట్రా, నా పుట్టినరోజు జరిగిపోయి 5 మాసాలు అయితే. రాత్రి మాతో గడపడం ఏమిట్రా, రాత్రి పని మీద మేమిద్దరం కృష్ణాపురం వెళ్ళొచ్చాం, ఏం కోదండ? అదేమిటనయ్య, రాత్రి మీరేగా ఆయన తీసుకెళ్ళింది. చూడమ్మా, నువ్వు భర్తను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయడంలో తప్పులేదు, కానీ అబద్ధాలు ఆడుకో. వీడు మంచివాడు అనుకున్నాం, కానీ డబ్బు కోసం ఇలా హత్యలు చేసేంత దౌర్భాగ్యుడు అనుకోలేదండి. ఇటువంటి మనిషితో స్నేహం చేయడం మాది తప్పు. తినడానికి ఏమన్నా తీసుకొస్తాను. అప్పుడే దొంగతనం మొదలుపెడతావా రాత్రి? అలా నేను దొంగనయ్యాను. అమ్మా చెల్లి ఏమయ్యారో తెలియదు. అయినా వాళ్ళని తలుచుకుంటూ పెడుతున్న కన్నేళ్లలోనే నేను కసిని పెంచుకున్నాను. ఏ డబ్బు కోసం వాళ్ళిద్దరూ మా కుటుంబానికి ద్రోహం చేశారో ఆ డబ్బును వాళ్ళకు దూరం చెయ్యాలనుకున్నాను. అందుకే ఘరానా దొంగగా చలామణి అవుతున్న కోదండరామయ్య డబ్బు నేను దొంగిలిస్తున్నాను. అతని కూతుర్ని ప్రేమించి నా దాని చేసుకుని ఆ కోదండరామయ్య కన్నేళ్లతో నా కాళ్ళు కలిగించుకున్నాను. రావయ్య ఆంజనేయులు, రా. ఏమిటి మా ఆంజనేయులే? అవునయ్యా, ఆంజనేయులే, నీ ఆంజనేయులే. అలా కూర్చో. ఎన్నాళ్ళు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు? ఆ మధ్య బంగ్లాదేశ్ గొడవలు జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నానయ్యా. కాశ్మీర్ గొడవలు జరిగినప్పుడు కాశ్మీర్ లో ఉన్నాను. అస్సాం గొడవలు జరిగినప్పుడు అస్సాం లో ఉన్నాను. అంటే నువ్వు గొడవలు జరిగే చోటుకి వెళ్తుంటావా, నువ్వు వెళ్ళిన చోట గొడవలు సృష్టిస్తుంటావా? గొడవల్ని క్యాష్ చేసుకోవడమే మన జీవిత లక్ష్యం. ఆంజనేయులు సంగతి నీకు తెలుసు కదా. అంటే బాగా మస్తుగా డబ్బు సంపాదించావు. పిచ్చగా సంపాదించాను. పాత స్నేహితుడు కదా అని నీకు కూడా మేలు చేయాలి ఇలా వచ్చాను. ఓ 25 లక్షలు ఉండే చదవయా. 25 లక్షల అంత పెట్టుబడితో చేసే వ్యాపారం అదేమిటయ్యో? అరాచకం. ఎమ్మెల్యేలు కొనేయడం, ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టేయడం. బాగుంది. పూర్వం ఏదో శివధనస్సును విరగొట్టడము, మత్స్య యంత్రాన్ని పడగొట్టడము గొప్ప అనేవారు. ఇప్పుడు ప్రభుత్వాలు పడగొట్టడం ఘనకార్యం అన్నమాట. ఘనకార్యము, నీచకార్యము, రాజకీయం చాలా లాభసాటైన వ్యాపారం అయ్యా. అది సరేనయ్యా. ఇప్పుడు ఆ వచ్చే లీడర్ 10 కాలాల పాటు బతికి బట్ట కడతాడు అన్న నమ్మకం ఏమిటి? మనం ఇచ్చే పెట్టుబడి వెనక్కి వస్తుంది అనే గ్యారంటీ ఏమిటి? ఇదిగా, నువ్వు అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. మనం ఎన్నుకునే లీడర్ ఎలాంటి వాడు అనుకుంటున్నావు? రోజుకు 1000 ఫైళ్ళ మీద సంతకం పెడతా, వారం తిరగకుండా 10 కోట్లు సంపాదిస్తా. నీ పెట్టుబడికి రూపాయి నీ మొహం మీద కొట్టేస్తాడు. అంత ప్రయోజకుడు, అంత సమర్థుడు. అయితే ఇక ఆలోచన ఎందుకు, జై కొట్టే పెట్టుబడి పెట్టేద్దాం. శభాష్ బాబు, ఏసైనా ఏసేరా. నువ్వే కాగారు పడకయా, కొబ్బరి పడినాను. ఏసేరా. అదేమిటయ్యా అలా చెక్కుతున్నాడు? అదే, వాడు మందుచ్చుకోకుండా నిద్రన్నా పోగలడు, కానీ మట్ర చేయకుండా మంచినీడు కూడా తాగలేడు. మా అట్టడమేమయ్యా రామసుబ్బయ్యండి. అందుకని తలకాయలు దొరకినప్పుడు ఆ కొబ్బరి బొండానికి కళ్ళు చెవులు ముక్కు అయ్యి చెక్కి గేల నుంచి బొండాన్ని నరికేస్తాడు. అదో ముచ్చడు వాడికి. ఇదేం ముచ్చడయ్యా, వీడి ముచ్చడు దొంగలతో. బాబు, ఈయన నమ్మి 25 లక్షలు ఇస్తున్నారు, తిరిగి వస్తాయంటారా? డౌటా? ఉండు, తర్వాత చదివేస్తాం. బయటే కానీ తల్లారు కనిపించడం లేదు, పర్వాలేదు. మరి నేను వెళ్ళొస్తానయ్యా, డబ్బు రెడీ చేస్తా కదా. అలాగే. రే వార్నిష్, అయ్యగారిని బాగా జ్ఞాపకం పైన వస్తే నరకాల్సింది నువ్వు. నువ్వే కాగారు పడక బాగున్నాను. రేఖ, రేఖ, అబ్బా వచ్చేస్తున్నానే. మా అన్నయ్య విశ్వనాథం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. నమస్కారం అండి. నమస్తే అన్నయ్య. ఇది కోదండరామయ్య గారి ఏకైక పుత్రిక. రియల్లీ సర్ప్రైజింగ్.
నా గురించి మీకెలా తెలుసు? నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కదమ్మా. మేము గుర్తుంచుకునేది మా ఇంటి అడ్రస్ కాదు, డబ్బున్న వాళ్ళ ఇంటి అడ్రస్లు, వాళ్ళ వివరాలు. ఈ ఊళ్ళో ఇద్దరే ఇద్దరు కోటీశ్వరులు ఉన్నారు. ఒకరు మీ నాన్న, మరొకరు మీ నాన్నగారి స్నేహితులు ఆంజనేయులు గారు. అమ్మో, అయితే మీతో డేంజరే, నా గురించి కూడా వివరాలు సేకరిస్తారు. సర్లే పదవే, వస్తానన్నయ్య. వస్తానండి. చూడు, మొన్న బెజవాళ్ళలో పోయి నగలు మన ఊళ్ళో సేటు కొన్నాడట. వాడు ఊళ్ళోకి రావాలంటే బ్రిడ్జి దాటాలి కదా. బ్రిడ్జి దాటకుండానే వాడి దగ్గరున్న బంగారం మన సొంతం కావాలి. చూడు, మన వెంట క్రీనీడలా ఒకడు తిరుగుతున్నాడు, వాడిని ఒక్కంట కనిపెట్టుండు. ముందు ప్రేమ అంటేనే విరుచుకుపడ్డా, ఇప్పుడు ప్రేమ మూర్తిగా మారిపోయావు. తింటే గాని కూర రుచి తెలియదు కదా. నా ప్రేమ బాగా రుచిగా ఉందా? మంచి వేడిగా ఉంది, నాలుగు చురుక్కుమని రుచి సరిగ్గా తెలియడం లేదు. ఇంత కంగారుగా టైం చూస్తున్నావు, ఎక్కడికైనా వెళ్ళాలా? అవును, డ్యూటీ టైం అయింది. ఏం డ్యూటీ? కొంతమంది కడుపు నిండిన మనుషుల దగ్గర పనిచేస్తారు, నేను జోబు నిండిన మనుషుల దగ్గర పనిచేస్తాను. హలో, ఇన్స్పెక్టర్ గారా అండి? అయ్యా ఉన్నారండి.
అయ్యా ఇన్స్పెక్టర్ గారండి. హలో కోదండరామయ్య గారు, మీరు వెంటనే బయలుదేరి అనాథ శరణాలయానికి రావాలి. ఏమిటండి, ఏమిటి కారణం? నేను పొద్దున్న నుంచి ఇంటి దగ్గరే ఉన్నా, ఎందుకు బయలుదేరి రావాలి? మీరు వస్తారా, నన్ను వచ్చి తీసుకురమ్మంటారా? అబ్బే, ఎందుకులేండి, నేనే వస్తాను. మీకు ఈ మధ్య ఫోన్లో సరసాలు ఎక్కువైపోతున్నాయి, చలి జ్వరాలు ఎక్కువైపోతున్నాయండు. సరే గాని, ఈ ఇన్స్పెక్టర్ ఏమిటి నన్ను అనాథ శరణాలయానికి రమ్మంటాడు? నువ్వు గానీ ఏమన్నా రిపోర్ట్ ఇచ్చావేంటయ్యా? ఏమండో, ఇదిగో నన్ను అనుమానించారంటే సీతాదేవిని అనుమానించినట్టే. ఏమిటి సార్, అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు. ఈ బంగారు నగలు మీవేనా? లక్షలు ఖరీదు చేసే బంగారు మందని చెప్పేయండి. నగలు నావే ఇన్స్పెక్టర్. ఇచ్చేసాను ఇన్స్పెక్టర్ గారు, తీసుకెళ్ళిపోతాం. అదేమిటి కొందరామయ్య గారు, ఈ బంగారాన్ని అనాథ శరణాలయానికి విరాళం ఇస్తున్నట్టుగా మీరు ఉత్తరం రాశారు. ఉత్తరమా? ఇందులో రాత రామ సుబ్బయ్య, బంగారం నాదైనప్పుడు రాత నాది కాకుండా పోతుందా? ఇందులో రాత నాదే, తాల రాత నాదే. కోదండ రామయ్య గారు, మీ బంగారాన్ని మీరు గిఫ్ట్ గా ఇస్తే వద్దనే హక్కు మాకు లేదు, కానీ ఇంత బంగారం మీకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాల్సిన బాధ్యత మాత్రం మాకుంది. అదే, అవి మా ఆవిడ నగలు, 7 వారాల నగలు. మీ ఆవిడికి పోయేటప్పుడు పసుపుతాడు తప్ప ఇంకేమి లేదన్నారు? అబ్బో రామసుబ్బయ్య, ఆ జ్ఞాపకాలతో మళ్ళీ నన్ను బాధ పెట్టకు. ఆయన వేసిన ప్రశ్నకు నాకు సమాధానం కావాలి. చనిపోయే ముందు మా ఆవిడికి బంగారం అంటే అసహ్యం వేసి పసుపుతాడు వేసుకుంది. సరే, ఆవిడకి అక్కర్లేని బంగారం నాకు మాత్రం ఎందుకు అని చెప్పి అనాథ శరణాలయానికి ఇచ్చేశాను. ఈ అనామక శత్రువు ఎవడో గాని, వీడు మన పాలిట క్యాన్సర్ అయిపోయాడయ్యా. వీడు వేలి నుంచి చేతికి, చేతి నుంచి ఛాతీకి వెళ్ళి ఊపిరితిత్తులు తినేస్తున్నాడు. నోర్మయ్, అవును మొన్న ఎస్ఐతో నువ్వు పేలిన పేలాపన ఏమిటి? నా భార్య మెళ్ళో పసుపు తాడు తప్ప ఇంకేమీ లేదని నా పరువు తీస్తావా? నా కర్మ, నన్ను ఏం చెయ్యమంటారు? మన రాత్రి హరిచంద్రుడు కల్లో కనపడి, ఒరే రామసుబ్బయ్య, రామసుబ్బయ్య, నువ్వు ఇక్కడ నుంచి అబద్ధాలు అడగరా అని చెప్పాడండి. మరి ఏం చెయ్యమంటారు? అలాగటయ్యా, రాత్రి నాకు తమాషా జరిగింది. ఏంటండి అది? మంచి నిద్రలో ఉండగా యమధర్మరాజు వచ్చి, కోదండరామయ్య, కోదండరామయ్య, ఆ రామసుబ్బయ్య ప్రాణాలు స్వయంగా నీ చేతితో వచ్చి అన్నాడు. సరేనని మాట ఇచ్చేసాను, మాట నిలబెట్టుకోమంటావా? నే చెప్పే మాట అయ్యా, అస్తమాను నువ్వు, మీకేదో ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఫ్లాష్ బ్యాక్ ఉంది అనేవాడు చూడు, అది కాదు నిజం. మనం ఇంత జాగ్రత్తగా ఉంటున్న ఆ శత్రువుగాడు ఎప్పటికప్పుడు మన మీద దెబ్బ కొట్టగలుగుతున్నాడు అంటే వాడు గొప్ప ప్రతిభావంతుడైనా అయి ఉండాలి, లేదా మనస్వజనంలోనే ఎవడో వాడుతూ చేతులు కలిపి నా మీద కుట్ర పన్నుతూ ఉండాలి. థ్యాంక్ యూ. ఆంజనేయులు కాదంటావా? నువ్వా? కబురు పెడితే నేనే వచ్చాను కదా. కబుర్లు చేసి కార్యక్రమాలు నడిపించడానికి ఇది ఏమైనా శుభకార్యం అటయ్యా? నల్ల డబ్బు, అందులోనూ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఉపయోగించేది. రాజకీయాల్లో తెగింపు ఉండాలి, భయం ఉండకూడదయా. మొత్తం మీద మన దగ్గర 60 లక్షలు క్యాష్ ఉందన్నమాట. గట్టిగా అనకయ్యా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వింటే ఈ సొమ్ము తీసుకెళ్లి ప్రభుత్వ ఖజానాలో పనికిరాని ఎరువుగా మారేస్తారు. కాఫీ గట్ర పుచ్చుకోకుండా. ఏమీ అక్కర్లేదు, తాగి వచ్చాను. హలో, ఐటీఓ విశ్వనాథ్ స్పీకింగ్. మీరు ఇప్పుడు వెంటనే వెళ్లి ప్రముఖ రాజకీయవేత్త ఆంజనేయుల ఆఫీసును చెక్ చేస్తే మీకు 60 లక్షల క్యాష్ దొరుకుతుంది. పాపిస్ట్ సొమ్ము. హలో, హలో, ఇంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? నిన్న వరలక్ష్మి పూజ చేశాను, తల్లి నన్ను హఠాత్తుగా లక్షాధికారం చెయ్యి అని. తెల్లారేసరికి లక్ష్మీదేవి సూట్ కేసుల్లోకి వచ్చి కూర్చుంది. జోకులు ఇస్తున్నారా? నా సర్వస్వాన్ని మీరు దోచుకుపోతూ ఉంటే జోకులు ఎక్కడి నుంచి వస్తాయండి బాబు? వాస్తవమే చెప్తున్నాను. ఆల్ రైట్, అదే వాస్తవాన్ని రేపు కోర్టులో చెప్పి కటకటాల మధ్య కూర్చుని విడుదలవ్వడానికి విష్ణుమూర్తికి పూజ చేసుకుందరు కాని. ఆగండి. మీ పేరు? ఆర్ విశ్వనాథ్.
పరమశివుడి పేరున్నమాట. బయటికి ఆగ్రహం ఉన్నా లోపల భోళతనం ఉండుంటుంది. వాట్ డు యు మీన్? సింపుల్, మీరు నా తాలూకు డబ్బు 60 లక్షలు తీసుకెళ్లి ప్రభుత్వపరం చేయబోతున్నారు. ఆ డబ్బు ఏమవుతుంది? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అభివృద్ధికి ఉపయోగపడుతుందా? పేదవాళ్ల కడుపు మంట తీరుస్తుంది? లేదు, మంత్రుల జేబుల్లోకో ఉప మంత్రుల చేతుల్లోకో పోతుంది. అంచేత నా మాట విని అందులో మీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు తీసుకుని ఆంజనేయులు అమాయకుడు, అతని దగ్గర నయా పైస కూడా లేదు అని మీ రిపోర్ట్లో రాయండి. మీరు చాలా తెలివి గలవారు. అది నాకు తెలుసు. కొందరు ఒళ్ళు నమ్ముకుని బతుకుతారు, నేను తెలివి నమ్ముకుని బతుకుతాను. కానీ నేను ధర్మాన్ని నమ్ముకుని బ్రతుకుతాను. న్యాయ విచారణకు సిద్ధంగా ఉండండి. ఏమిటా ఆంజనేయులు, నేను విన్నది నిజమేనా? నిజమే అంటాను బాబు. లేకపోతే నెత్తిన కొట్టేసుకుని ఎందుకు కూర్చుంటారో? నోరు మూసుకోయా. 60 లక్షలు పోయాను నేను ఎడుస్తుంటే మధ్యలోని సన్నాయి నొక్కులు ఒకటి. ఎవడు వాడు? ఆ రైడింగ్ చేసిన వాడు పేరేమిటి? ఆర్ విశ్వాస్ అంట. అమ్మ బాబోయ్, వాడు చాలా స్ట్రిక్ట్ అయ్యా. వాడు అనవైన దండం మానేస్తాడు కానీ అధర్మం చేయడు. ఇప్పుడు ఎలాగయ్యా? అవతల ఎమ్మెల్యేలు ఆవురు ఆరుమూలు ఎదురు చూస్తున్నారు డబ్బు పడుస్తున్నా అని. పడిపోతున్న ప్రభుత్వం వాడు ఉసిరు కొట్టు ఉంటుందని బాబు. ఉండవయ్యా, ఇన్కమ్ ట్యాక్స్ కేసు అంటే అంత తొందరగా తెలియదు కాదు. కానీ మన డబ్బు ఎక్కడికి పోదనుకో. కానీ ఇప్పటికిప్పుడు 60 లక్షలు తీసుకొచ్చి కేసు కంటెస్ట్ చేయడం అంటే మాటల. ఆ రైడింగ్ చేయించిన మహానుభావుడు ఎవరోనండి బాబు? హలో, 60 లక్షలు లెక్క పెట్టి పట్టుకెళ్లారా? ఎవరా నువ్వు? మీ మూలంగా చనిపోయిన బెజవాడ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖరరావు ఆత్మని. కొంపదీసా చంద్రశేఖరరావు ఆత్మ కాదు కదా? బాబు, కొంపదీసి మీ ఇద్దరిది ఒకటే ఫ్లాష్ బ్యాక్ కాదు కదా? మనసుకి పేదరికం లేదని ఒక వ్యక్తిని ప్రేమించింది. పెళ్లి జరగదు అని తెలిసి ఇప్పుడు ఆత్మహత్యకు పూనుకుందన్నమాట. అంత మనసు లేని వాడిని ప్రేమించడం తెలికమ్మా. అతను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతూనే ఉన్నాడు. ఆ కుర్రాడు మేనమామ ఉత్తరం రాశాడు నాయన. అతను తన కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాడని అతన్ని మర్చిపోమని రాశాడు. అది చూసి ఈ పిచ్చి పిల్ల ఆత్మహత్య చేసుకోబోయింది. ఎవరతను? రవి, సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. వెల్కమ్ ఇన్స్పెక్టర్. మాలతికి ఎలా ఉంది? మనసు గాయపడింది, మనిషికి ఏం కాలేదు. నువ్వెవరు? నా వివరాలకు ఇక్కడ విలువ లేదు ఇన్స్పెక్టర్. తప్పు చేసిన వాడిని స్టేషన్ పిలిచి నిలబెట్టవలసిన మీరే. ఈ రోజు తప్పు చేసి మా ముందు తల వంచుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారో మీరే వివరించాలి. ఏం వివరాలు కావాలి మీకు? పాయింట్ నెంబర్ 1, అసలు పోలీసులు ప్రేమించొచ్చా? పాయింట్ నెంబర్ 2, పెళ్లి కాకుండా ఒక ఆడపిల్లతో పరిచయం పెంచుకోవచ్చా? పాయింట్ నెంబర్ 3, అసలు మీరెవరు? ఈ వివరాలన్నీ మీకెందుకు? ఆపదలో ఉన్న ఆడపడుచులకు అన్నను కావాలన్న నా కోరిక. మాలతికి అన్నయ్యనే అనుకోండి. అయితే నా సమాధానం వినండి. పెళ్లి చేసుకోవడానికి అర్హతలున్న పోలీసులు ప్రేమించడంలో తప్పు లేదు. పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి చనువుగా తిరిగిన నష్టం లేదు. అయితే ఈ ఉత్తరం ఏమిటి? మీ నోటితో చేసుకోలేను అని చెప్పలేక మీ మావయ్యతో ఈ ఉత్తరం రాయించారా? తన కూతుర్ని మీరు పెళ్లి చేసుకోబోతున్నారని ఈ ఉత్తరం రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది ఆయన వ్యక్తిగత స్వార్థం కావచ్చు. ఆయన కాదన్నా మీరు మాలతిని పెళ్లి చేసుకుంటారా? ఎవరు కాదన్నా చేసుకుంటారు. చాలా సంతోషం బాబు, వెంటనే పెళ్లి ఏర్పాటు చేస్తాను. తొందరపడకండి దుర్గమ్మ గారు, వాళ్ళ మామగారితో మనం మాట్లాడేకే నిర్ణయించుకుందాం. అలాగే బాబు. నిలువవే వాళ్ళు కన్నుల దాన వయారి అంశం నడక దాన ఎంత వింత సొగసులో ఇంత లేత వయస్సులో